ఈ ఉద్యోగం తప్పకుండా వస్తుందంటారా? రావడమా? తప్పకుండా వస్తుంది. నేను చెప్పడం మళ్ళీ ఈ ఉద్యోగం నీకు రాకుండా పోవడమా? ఇలాంటి ఉద్యోగాలు నేను మామూలుగా ఆడపిల్లలకి అందరికీ ఇప్పిస్తానే ఉంటాను. కానీ నువ్వు నిన్ననే వచ్చుంటే ఆ మేనేజర్కి నీ గురించి ఫోన్ చేసి చెప్పాను, నిన్ననే ఉద్యోగం ఖరారైపోయింది. కానీ నువ్వు ఒక్కరోజు లేట్గా వచ్చావు. ఓకే, నువ్వేం భయపడద్దు, డోంట్ ఫియర్, ఐఆమ్ హియర్. టాక్సీ. సార్, మా నాన్నగారు జబ్బు మనిషి, మీరు ఎలాగైనా హెల్ప్ చేసి నాకు ఈ ఉద్యోగం ఇప్పించాలి సార్. జీతం ఎంత ఇస్తారు సార్? చూడమ్మా, జీతం గురించి నువ్వేం కంగారు పడద్దు. ఆ కంపెనీ మేనేజర్ నా ఫ్రెండే, జీతం 5,000 తక్కువ కాకుండా ఇస్తాడు. సరేనా? థ్యాంక్ యూ సార్. గెట్ ఇన్. ఎక్కడికి వెళ్ళాలండి? పోతూ ఉండవాయ్, మలుపు వచ్చినప్పుడు చెప్తాను. నీకు ఇప్పించబోయేది లేడీ సెక్రటరీ ఉద్యోగం. ఎప్పుడైనా బాస్ సరదాగా ఇలా చేయవేసినప్పుడు నువ్వు విదిలించుకున్నావు అనుకో, బాస్ కూడా నిన్ను విదిలించుకుంటాడు. సిటీలో ఆడామాగా కలిసి ఉద్యోగం చేసేటట్టు ఇవన్నీ కామన్. పదా, 5 నిమిషాల్లో నీ ఉద్యోగం ఖాయం చేస్తాను. మలుపు దగ్గరకు వస్తుంది, లెఫ్టా రైటా? తిన్నగా గండిపేటకు పోని. గండిపేట వచ్చేదాకా మమ్మల్ని ఇద్దరిని డిస్టర్బ్ చేయకుండా ఉంటావా? బేగంపేటలో ఆఫీస్ అని చెప్పారు. ఆఫీస్ బేగంపేటలోనే. రేపు నీకు ఉద్యోగం రాగానే నువ్వు బిజీ అయిపోతావు కదా నీ బాస్తో. ఈలోగా ఈ రాత్రి గండిపేటలో సరదాగా గడిపేసి రేపు దాని ఉద్యోగం సంగతి చూసుకుందాం. నేను అలాంటి దాన్ని కాదు సార్. నేను కూడా అలాంటి వాడిని కాదు, జస్ట్ ఇలాంటి వాడిని అయితే ఎలా ఉంటుందో చూద్దామని. ట్యాక్సీ ఆపించండి సార్, ఇక్కడ పోతాను. ఇక్కడ లెఫ్ట్ కనబడడం లేదు, రైట్ కనబడడం లేదు, ఇక్కడ అయితే బాబు పని. నువ్వా? నేను. ఇది లెఫ్ట్, ఇది రైట్, ఇది సెంటర్. నీకు అవకాశం దొరకాలే కానీ ఆడ పురుగును కూడా వదలని రకం రా నువ్వు. ఈసారి ఇలాంటి పని చేస్తూ ఇంకోసారి నా కంటపడ్డావంటే నిన్ను సరాసరి పైకి పంపిస్తా. సార్ ఏంటి? వందేనా? రేపు మొత్తం ఇచ్చేస్తాను సార్. రేపు కూడా బాకీ పెడితే అయ్యగారు ఒప్పుకోరు. అలాగే సార్. వెళ్ళు. ఇది ఈ రోజు కలెక్షన్. దాంతో పాటు తాళాలు కూడా ఇచ్చేసాయి. రాత్రికి కూడా బండి నేనే ఉంచుకుంటాను సార్. ఎందుకు? చేతులు దురద ఇంకా తీరలేదా? ఏమిటి సార్ మీరు మాట్లాడేది? నీకు బండి ఇచ్చింది నువ్వు బ్రతకడానికి కానీ ఎక్కిన పాసింజర్లు చావగొట్టడానికి కాదు. అది కాదు సార్, వాడు నాకు కావాల్సింది మాటలు కాదు, తాళాలు. ఆ రవి గారిని ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాను, వాడి కడుపు మీద కొట్టాను. ఈ రోజు నుంచి వాడికి టాక్సీ లేదు, రోడ్ల మీద లాటరీలు కొట్టుకుంటూ తిరగాలి. నీకు 4 దెబ్బలు తగిలితే తగిలేగా నల్లుడు. ఎంత చల్లని కబురు చెప్పావు అత్త. వాడికి అడుక్కు తినే ఛాన్స్ దొరుకుతుందంటే నాకు కాలో చెయ్యో విరగాలని కోరుకునే రకం అత్తా నువ్వు.